భారతదేశంలో హార్డ్ ఇమ్యూనిటీ ఒక చాయిసా హార్డ్ ఇమ్యూనిటీ కొరకు ఆగాల హార్డ్ ఇమ్యూనిటీని కోసం వదిలేయాలా ఇలాంటి ప్రశ్నలు తరచూ వస్తుంటాయి ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ సిరో సర్వేలు వచ్చినప్పుడల్లా మనకి ఇక హార్డ్ ఇమ్యూనిటీ వస్తుంది అనే భావన కలుగుతుంది ఇప్పుడు ఉదాహరణకు మహా బొ ముంబైలోని ధరవీస్లంలో యాభై ఏడు శాతం మంది కరోనా సోకినట్లు సిరో సర్వేలో తేలింది పూణేలో మోర్ దెన్ ఫిఫ్టీ వన్ పర్సెంట్కు కరోనా సోకినట్టు తేలింది ఢిల్లీలో సెరోలాజికల్స్ లేటెస్ట్ సెరోలాజికల్ సర్వే ప్రకారం ట్వంటీ నైన్ టు థర్టీ వన్ పర్సెంట్కు కరోనా సోకినట్టు తేలింది సో అందువల్ల మన హార్డ్ ఇమ్యూనిటీకి దగ్గరికి వస్తున్నాం ఇక ఇండియా కూడా ఏమీ చేయకుండా వదిలేస్తే అదే స్ప్రెడ్ అవుతుంది హార్డ్ ఇమ్యూనిటీ వస్తుంది అనే సిద్ధాంతాలు కూడా ఉన్నాయి దీనికి తోడు వాట్సాప్లో కొన్ని పిచ్చి పిచ్చి మెసేజెస్ కొంతమంది వెళ్ళి కావాలనే కరోనా అంటించుకుంటున్నట్లు ఇలాంటివన్నీ వస్తాయి కానీ ఇండియా లాంటి దేశంలో హార్డ్ ఇమ్యూనిటీ చాయిస్ కాదు నిజమే ఫస్ట్ నేను చాలాసార్లు చెప్పాను హార్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటి అంటువ్యాధి శాస్త్ర నిపుణులు ఎపిడెమాలజిస్టులు చెప్పేది ఏంటంటే జనాభాలో అరవై నుంచి డెబ్బై శాతం ప్రజలకు ఇమ్యూనిటీ వస్తే అది హార్డ్ ఇమ్యూనిటీ అంటారు అంటే అంత జనానికి ఇమ్యూనిటీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ వైరస్ ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు దానివల్ల దాని చైన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆగిపోతుంది ఈ ఇమ్యూనిటీ ఎలా రావాలి అంటే కరోనా అన్న సోకి రావాలి కాదంటే వ్యాక్సిన్ వల్ల రావాలి ఇది ఇది మనకు ఉన్న హార్డ్ ఇమ్యూనిటీకి ఉన్న డెఫినేషన్ ఇటీవల కొత్త కాన్సెప్ట్ నేను చాలా వీడియోలో చెప్పాను కాల్ ఫ్రీస్టన్ అనే అతను ఇమ్యూనాలజికల్ డార్క్ మ్యాటర్ లేదా ఇమ్యూనాలజికల్ బ్లాక్ మ్యాటర్ అని కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు ఈ సిద్ధాంతం ప్రకారం జనాభాలో యొక్క యాభై శాతం మందికి ఏ సమయంలోనైనా ఏ రకమైన ఇన్ఫెక్షన్ అయినా సోకకపోవచ్చు అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ అనేక కారణాల రీత్యా వారు వ్యాక్సిన్ నుంచి ప్రొ ప్రొటెక్ట్ సారీ వారు వైరస్ నుంచి ప్రొటెక్ట్ అవుతారు అంటే అర్థం ఏంటి మిగతా ఫిఫ్టీ పర్సెంటే అంటే ఇప్పుడు యాభై శాతం మందికి ఎలాగూ రాదు కనుక ఇంకో పదో ఇరవదో శాతం మందికి వస్తే హార్డ్ ఇమ్యూనిటీ వచ్చినట్టే కదా అని కూడా తీరీస్తున్నాయి అయితే దీనిపైన రకరకాల తీరు తీరీసు కొంతమంది అనేది ఏంటంటే అట్లీస్ట్ ఒక ఫార్టీ పర్సెంట్ ఉన్న సిరలాజికల్ సర్వే రేట్ అంటే నలభై శాతం మంది కరోనా సోకి ఉంటే మిగతా ఇరవై ముప్పై శాతం మందికి ఇమ్యూనాలజికల్ బ్లాక్ మ్యాటర్ కాన్సెప్ట్లో ఇమ్యూనాలజికల్ డార్క్ మ్యాటర్ కూడా అంటున్నారు వాళ్ళకి కరోనా రాకపోవచ్చు అప్పుడు హార్డ్ ఇమ్యూనిటీ వచ్చినట్లు కూడా తీరిస్తున్నాయి అంటే ఇలా రకరకాల తీరి ఏం చూసుకున్నా కనీసం ఒక నలభై శాతం మందికైనా దేశంలో కరోనా సోకి ఉంటే ఇక హార్డ్ ఇమ్యూనిటీ వచ్చినట్టే మరి ఇండియా వెయిట్ చేయొచ్చు కదా అనుకుంటారు మన దగ్గర ప్రమాదం ఏంటంటే ఇప్పుడు ఈ ఫార్టీ పర్సెంట్ ఇది నాట్ ఎ స్మాల్ ఫిగర్ ఇప్పుడు ఢిల్లీలో ఇప్పటికీ థర్టీ వన్ పర్సెంట్ ట్వంటీ నైన్ పర్సెంటే మీకు ధరవి దరవీస్లంలో ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ వచ్చింది అందువల్ల మనకి ఇప్పటికిప్పుడు మనము హర్డ్ ఇమ్యూనిటీ కొరకపోతే ఏం జరుగుతుంది ఇప్పుడు ఆగస్టు ఎయిటీన్త్కు భారతదేశంలో టోటల్ కేసెస్ ఇరవై ఏడు లక్షల అరవై వేలు అంటే ఇప్పటికొక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది లక్షలు అనుకుందాం సో లేదు ముప్పై లక్షలు అంత రౌండ్ ఫిగర్ రేపటి వరకు సో ముప్పై లక్షల మంది అంటే ఏంటిది అరౌండ్ జీరో పాయింట్ టూ పర్సెంట్ ఇరవై ఏడు లక్షలు అంటేనే జీరో పాయింట్ టూ పర్సెంట్ జీరో పాయింట్ టూ పర్సెంట్ ఇది ద టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఇన్ ఇండియా మొత్తం కేసుల సంఖ్య పాయింట్ టూ పర్సెంట్ నేను ఇంతకుముందు కూడా వీడియోలో వివరించాను కేసులకు ఇన్ఫెక్షన్లకు తేడా పరీక్ష చేసి కరోనా ఉందంటే వాళ్ళని కేసులు అంటారు కానీ కొన్ని సందర్భాల్లో రోగ లక్షణాలు ఉండవు గనక వాళ్ళు పరీక్షలే చేయించుకోరు గనక వాళ్ళ కరోనా ఉండి ఉంటుంది కనుక అలాంటివి కూడా ఇంక్లూడ్ చేస్తే ఇన్ఫెక్షన్ అంటారు ఇప్పుడు పాయింట్ టూ పర్సెంట్ కేసులు ఉంటే ఇన్ఫెక్షన్ ఎంత ఉండొచ్చు దీనికి రకరకాల థీరీస్ ఉన్నాయి టెన్ టైమ్స్ ఉండొచ్చు ట్వంటీ టైమ్స్ ఉండొచ్చు ఫార్టీ టైమ్స్ ఉండొచ్చు అని కూడా థీరీస్ ఉన్నాయి ఇప్పుడు అమెరికాలో ఫార్టీ టైమ్స్ అంటున్నారు యూరప్లో ట్వంటీ టు ఫార్టీ టైమ్స్ అంటున్నారు మన ఇండియాలో టెన్ టైమ్స్ వేసుకున్న ఎందుకంటే రకరకాల కారణాల రీత్యా మన దగ్గర కొంత కంపారిటివ్లీ బెటర్గా ఉన్నామని అనుకుంటున్నాం కనుక సో టెన్ టైమ్స్ వేసుకున్న టూ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్కి ఇప్పటికీ కరోనా వచ్చుట్టుంది ఎందుకంటే ఏప్రిల్ ఎండ్లో సిరలాజికల్ సర్వే చెప్పింది పాయింట్ సెవెన్ త్రీ పర్సెంట్ అని సో అందువల్ల ఇప్పుడు మళ్ళీ దేశవ్యాప్త సెరలాజికల్ సర్వే జరుగుతోంది ఇది ఎంత ఉంటుందో చూడాలి అంటే ఏప్రిల్ ఎండుకు పాయింట్ సెవెన్ త్రీ పర్సెంట్ పాపులేషన్ కరోనా సోకినట్టు సెరలోజికల్ సర్వే చెప్పింది కనుక ఇది ఇప్పటికీ రెండింపుల మూడింతలను మనం వేసుకోలేము ఎందుకంటే ఢిల్లీలో ఫస్ట్ సర్వేలో ట్వంటీ త్రీ పర్సెంట్ అని తేలింది సెకండ్ సర్వేలో ట్వంటీ నైన్ పర్సెంట్ అనేది తేలింది సో ఏ లెక్కన చూసుకున్న అరౌండ్ టూ టు త్రీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్కు దేశం మొత్తం మీద ఇప్పటికి వచ్చి ఉంటుంది అయితే ముంబైలోని ధరవిలో యాభై ఏడు శాతం మందికి ఉండొచ్చు పుణేలో యాభై ఒక్క శాతం మందికి ఉండొచ్చు ఢిల్లీలో ఇరవై తొమ్మిది శాతం మంది ఉండొచ్చు కానీ ఇండియా వైడ్గా తీసుకుంటే నాట్ ఈవెన్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ మేము వారికి కూడా కరోనా సోకి ఉండకపోవచ్చు ఇప్పుడు హైదరాబాద్లో సిసిఎంబి సర్వే సిక్స్ పర్సెంట్కు కరోనా సోక్ ఉంటుందని చెప్తున్నారు సో ఏ రకంగా చూసినా ఇంకా లిబరల్గా ఎస్టిమేట్ చేసిన ఒక ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇండియాకు సోకు ఉంటుంది కానీ ఇప్పటికే యాభై మూడు వేల మన చనిపోయారు సో మీకు ఫైవ్ నాట్ ఈవెన్ ఫైవ్ పర్సెంట్ టూ టు త్రీ పర్సెంట్కే మీకు ఆల్రెడీ యాభై మూడు వేల మంది చనిపోతే మరి ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఇండియాకు సోకాలి అంటే ఎంతమంది చనిపోతారు మీరే లెక్కే అంటే ఒక ఏడు లక్షల మంది ప్రాణాలు పోతాయి విషయం కాదు సో దీంతో అనేక కుటుంబాలు దెబ్బతింటాయి నానా బీభత్సం జరుగుతుంది అందువల్ల మన దగ్గర హర్డ్ ఇమ్యూనిటీకి సల్యూషన్ కాదు మన దగ్గర సల్యూషన్ ఏంటి హర్డ్ ఇమ్యూనిటీ వస్తుందా రావచ్చు ఏడాది తర్వాత రావాల్సింది ఇంకో మార్గం ఉండదు కనుక కానీ ఈలోగా మన హార్డ్ ఇమ్యూనిటీని ఆహ్వానించలేము అందువల్ల మనకు టెస్టులు చేయాల్సిందే ఇప్పుడు టెస్ట్లో కూడా పాజిటివిటీ రేట్ అంటారు అంటే ఇప్పుడు వంద టెస్టులు జరిగితే ఎంతమంది కరోనా వచ్చినట్టు తేలుతుంది అని ఇది దేశం మొత్తం మీద సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంది మీకు అదే మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో థర్టీ వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంది మీకు బీహార్లోని దర్భంగా జిల్లాలో ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఉంది అంటే అర్థం ఏంటి ఇంకా మనము బాగా సిక్ కరోనా ఖచ్చితంగా ఉంది అనుకునే వాళ్ళనే ఎక్కువగా టెస్ట్ చేస్తున్నాం దానివల్ల చాలామంది టెస్ట్లు చేయకపోవడం వల్ల వాళ్ళ కరోనా వండి కూడా వాళ్ళకు తెలియక వాళ్ళు అంటిస్తూనే ఉన్నారు బయట తిరుగుతూ అందువల్ల పరిష్కారం ఏంటి పాజిటివిటీ రేట్ ఎక్కువ అర్థం ఏంటి అవకాశం కరోనా ఉండటానికి అవకాశం ఉన్న వాళ్ళను సెలెక్టివ్గా టెస్ట్ చేస్తున్నాం సో ఈ టెస్ట్లు పెంచడం ఒక్కటే మార్గం టెస్ట్లు పెంచి కరోనా ఉన్నవారికి గుర్తించి ఐసోలేట్ చేయడం వల్ల మాత్రమే కరోనా వ్యాప్తిని మనం స్లో చేయగలము సో అందువల్ల హార్డ్ ఇమ్యూనిటీ కొరకు మనం ప్రభుత్వాలు చేతులు ఎత్తేసి ఇక మీ చావు మీరు చావండి అంటే అది చాలా ప్రమాదకరం ఒక్కసారి హాస్పిటల్స్ పైన బర్డెన్ కూడా పెరుగుతుంది హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఇప్పుడు ఒక వాదన వస్తుంది ఇక ఆగస్టు ఎండింగ్తో అయిపోతుంది సెప్టెంబర్ నుంచి అన్నీ ఓపెన్ చేస్తారు ఇప్పటికే దాదాపు అన్ని ఓపెన్ అయినాయి అన్నీ ఓపెన్ చేస్తారంటున్నారు అది చాలా ప్రమాదకరం రెస్ట్రిక్షన్స్ ఉండాల్సిందే అది మాస్కుల రూపంలోన ఫిజికల్ డిస్టెన్సింగ్ క్రౌడెడ్ యాక్టివిటీస్ని తగ్గించడానికా ఏదో రూపంలో ఉండాలి ఎందుకంటే హర్డ్ ఇమ్యూనిటీ ఇండియాకు ఆప్షన్ కాదు